చిన్నపాటి వర్షం పడితే చాలు చప్టాపైకి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం సీతారాంపురం పంచాయతీ గ్రామ ప్రజల దీన పరిస్థితి. అత్యవసర సమయాల్లో సైతం గర్భిణీలు స్థానిక ప్రజలు ఆసుపత్రికి వెళ్లే పరిస్థితి లేదని వాపోతున్నారు. గ్రామాలకు ప్రభుత్వ ఉద్యోగులు కానీ పాఠశాల ఉపాధ్యాయులు కానీ రాలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో చాలా కాలంగా వంతెన నిర్మాణం చేయాలని స్థానిక ఎమ్మెల్యే వనమాను ఎన్నో సార్లు వేడుకున్నా పట్టించుకోవడం లేదని గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి త్వరగా వంతెన నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ గ్రామ పంచాయతీలో దాదాపు 9 ఊర్లు ఉన్నాయి. 9 ఊర్లు సగం అటు సగం ఇటు ఉన్నాయి. మధ్యలో ఈ ఒక బ్రిడ్జి, చిన్న బ్రిడ్జి లాంటిది. చిన్న వర్షానికే ఇంత భారీ ఎత్తున బ్రిడ్జి పై నీళ్ళు వస్తున్నాయి. దీన్ని వెంటనే స్థానిక ఎమ్మెల్యే గారు, అయ్యా మీరు పట్టించుకోవాలా, చిన్న చిన్న పోరగాళ్ళు స్కూల్లోకి పంపించినాం, ఆ పోరగాళ్ళని తీసుకురావాలన్నా రాకపోకలు బంద్ అయినాయి. నిలిపేయడం వల్ల చాలా ఈ గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. వెంటనే స్థానిక ఎమ్మెల్యే గారు వనమ వెంకటేశ్వరరావు గారు దీన్ని పరిష్కరించాలా. లేని పక్షంలో అయ్యా కేసీఆర్ గారు మీరు కూడా మా మీద కొద్దిగా దృష్టి జాలి చూపించి మీరైనా మా ఈ సీతారాంపురం గ్రామ పంచాయతీకి ఒక వంతెన మంజూరు చేయాలని మా గిరిజనుల తరపున, మా గిరిజనుల సోదరుల తరపున మేము డిమాండ్ చేస్తున్నాం సార్.